కృష్ణా జిల్లా నందిగామ రైతు బజార్ వద్ద రోడ్డు విస్తరణలో భాగంగా చిరు వ్యాపారులు దుకాణాలు తొలగించారు. జేసీబీ సహాయంతో బడ్డీ కొట్లు, టీ స్టాల్లు తొలగించారు. మున్సిపల్ సిబ్బంది ముందస్తు సమాచారం ఇవ్వకుండా తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు చిరు వ్యాపారులు. కరోనా కారణంగా వ్యాపారాలు దెబ్బతిన్నాయని, షాపులు తొలగిస్తే జీవనోపాధి కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు చిరు వ్యాపారులు. రోడ్డు విస్తరణలో భాగంగా తొలగిస్తున్నట్లు తెలిపారు మున్సిపల్ సిబ్బంది. రైతు బజార్లో బ్రతుకుతున్నవాళ్ళు ఇవాళ మాకు ఏ ఆధారం లేకుండా సడన్ గా తీసేశారని రాత్రి చెప్పాను. చదువుకున్న దాకా కూడా టైం లేదు. ఎవరో తీసేశారు. మా బాధ భగవంతుడి ఇచ్చారు అనమాట. మొత్తం బయట వేశారు సామాన్లు. ఈ సామాన్లు లేదు చదువుకునే లోపల జనం ఏంటండి? జనం అటువంటి ఇటువంటి నాది నీది నాది నీది ఇదే సరిపోతాం. వ్యాపారాలు ఈ కరోనా టైంలో వ్యాపారం లేక నానా బాధలు పడుతుంది. ఇదో బాధ వచ్చి పడుతుంది పంట బాధ. అది సంగతి మొన్నోసారి పడేశారు మళ్ళీ ఆతారు కదా. ఒకసారి పడే సాగు చేశారు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పడేశారు. రాత్రి బీగారండి కొట్టుకాయకి వచ్చారు ఆరైంది వచ్చారు కొట్టి మొత్తం బీగారు బయట పండించారు. నా షాప్ ఇది. నా పరిస్థితి 35 సంవత్సరాల నుంచి బతుకుతున్నాయాడ. కరెంటు బిల్లు ఉంది, పంచాయతీ పన్ను కట్టుకున్నా. నా పరిస్థితి ఏంటి? నేను 8 మందిని బతికాను ఇంట్లో కూర్చున్నాను. నా పరిస్థితి ఏంటి? ఏదైనా చూపిస్తారా అంటే మాకు తెలియదు అంటున్నారు. పొద్దున్న 6 గంటలకు వచ్చి మొత్తం బీగారు మేము షాప్ తీయ ముందు బీగ పండించారు మొత్తం. మమ్మల్ని ఏం చేయమంటారు? కరోనాలో 16 నెలల నుంచి వ్యాపారం కూడా లేక షాప్ కూడా తీసుకోవట్లేదు. కూలి పనికి కూడా పోతున్నాం.